ప్రసిద్ధిరత్తు అఖండిత మనోవాంచ ప్రసిద్ధిరత్తు రాజో రాష్ట్ర గ్రామ యజమాన ఆచార్య అర్చక పాచక పరిచారికాదీనాం సర్వే జనాస్తి వినోదమంత్యర్థం లోక కళ్యాణార్థం భద్రకాళీతమైన వీరభద్రేశ్వర స్వామి నిత్య వీరభద్ర సంపూర్ణ ఈరోజు టిఆర్ఎస్ పార్టీ అసహనానికి గురై కాంగ్రెస్ పార్టీని 460 సీటర్స్ గా ఒక బుక్లెట్ రిలీజ్ చేసింది. మేము అడుగుతాన నెల రోజుల లోపల ఇచ్చిన హామీల్లో ప్రధానమైనటువంటి మహిళలకు ఉపయోగపడే ఉచిత బస్ సౌకర్యము 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇప్పటికే అమలైతుంటే మిగతా గ్యారంటీలకు సంబంధించి ప్రజా పాలన పేరు మీద యావత్ రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారంటీల అప్లికేషన్లు తీసుకుంటాను. ఈ సందర్భంలో ఎందుకు టీఆర్ఎస్ పార్టీ అసహనానికి గురైతుందని అడుగుతా ఉన్నాం. ఇది ప్రజా స్పందన చూసినటువంటి మీ ఈర్షణ, మీ ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి వాస్తవాలు బయటికి ప్రజలకు ఈ గల్లా గురిగి తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీ చేసింది కాబట్టి మీరు ముందుగానే ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఈ రోజు అడుగుతా ఉన్నాం మేము 420 అయితే ఈ రాష్ట్రాన్ని దోపిడీ దొంగలాగా దోచుకొని డికాయిటీ సెక్షన్ 390 నేను అడ్వకేట్ను వారి పోలీస్ అధికారి 390 సెక్షన్ తెలంగాణ ప్రజలారా భారత రాజ్యాంగ స్మృతి ప్రకారంగా టీఆర్ఎస్ల కథ చదువుకునే బుద్ధి జ్ఞానం చట్టం రాజ్యాంగం పట్ల గౌరవం లేదు. తెలంగాణ ప్రజలు సెక్షన్ 390 దోపిడీదారులు డికాయిట్లకు సంబంధించిన సెక్షన్ అది మీ మీద పెట్టే రోజు వస్తుంది జాగ్రత్త. మేము ఇప్పటివరకు నెల రోజులు కాడాగాలి చీటర్ సెట్ అవుతాం 420 కేసు ఎట్లా అప్లై అవుతుంది మీకు అసహనం బుద్ధి కూడా ఏం పనిచేయాలో కూడా తెలుస్తలేదా? ఒకవైపు 2 గ్యారంటీలు అమలు చేసి మిగతా 6 గ్యారంటీలకు సంబంధించిన ప్రక్రియ అప్లికేషన్ కొనసాగుతుంటే ఎందుకు తొందరపడుతున్నారు? రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని చెప్పిన వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా? ఇదేం పన్యాయం? గత 10 సంవత్సరాలుగా అనేక హామీలు అమలు కానీ మీ ఉన్నాయి, వాటిని అడిగే హక్కు లేకుండా హౌస్ అరెస్టులు ఎక్కడికక్కడ నిర్బంధం నియంతృత్వం చేసిన మీరు ప్రజాస్వామ్యంలో మీకు ఒకవేళ ప్రభుత్వం నచ్చకపోతే ప్రభుత్వ పాలసీ నచ్చకపోతే నిరసన చెప్పి అనుకున్నాక నెల రోజులు కూడా కానీ ప్రభుత్వం మీద 420 అనడం అంటే ఇది పూర్తిగా దగాకోరు డెకాయ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరోపణ చేస్తారు. సార్ రేపు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అద్దె బస్సులు నడవే అంటున్నారు, దానిపై మీరు ఏమంటారు? అద్దె బస్సులు నడవే అని ఎక్కడ ప్రకటన లే, వాళ్ళ యాజమాన్యం నాకు కూడా కలిసారు, ఆర్టీసీ ఎండి గారిని కలిసారు, కమిటీ వేసినాం. 10 రోజుల సమయం లోపల వాళ్ళ యొక్క గ్రీవెన్స్ వాళ్ళ యొక్క బాధను ప్రభుత్వం వింటది పరిష్కరిస్తుంది. సమ్మెకు అటువంటి పోయే అవకాశం లేదు. ఒకవేళ మేము వాళ్ళకు న్యాయమైన కోరిక వినకపోతే కదా, ఆ సంఘాన్ని కూడా అడగండి, వాళ్ళు ప్రకటన ఇయ్యలేదని చెప్తా ఉన్నారు. ఇది కొంతమంది దొంగలు సృష్టిస్తున్నటువంటి రాజకీయం. బస్సు యజమానుల సంఘం నన్ను కలిసింది, ఆర్టీసీ ఎండి గారిని కలిసింది, వాళ్ళు మీటింగ్ అయింది, స్పష్టంగా వాళ్ళ అంశానికి ఒప్పుకున్నారు. దీని మీద తెలంగాణ ఆర్టీసీని చూసేటువంటి ట్రాన్స్పోర్ట్ను చూసేటువంటి ప్రెస్ మీట్ ఆ యొక్క సంఘ నాయకులతో మాట్లాడమని కోరుతా ఉన్నా, మేము సానుకూలంగా ఉన్నాం. అటు ఇది కాదు, ఆటో కార్మికులకు ఒకవేళ నష్టం జరిగితే కూడా మేము ఓపెన్ బహిరంగంగా దేవాలయం ముందు నిలుచుకొని చెప్తా ఉన్నాం, వాళ్ళకి వ్యతిరేకం కాదు. మేము మహిళలకు ఉచితంగా ప్రయాణం నిర్ణయం తీసుకున్నాం, ఆటోలకు నష్టం జరగాలని కాదు. ఒక నిజంగా నష్టం జరిగితే మేము ప్రభుత్వ ప్రతినిధిగా చెప్తా ఉన్నాం వాళ్ళ సమస్య పరిష్కరిస్తాం. మీరు తెలంగాణ బిడ్డలు, మా ఇంటోళ్ళు, మీకు నష్టం చేసేటువంటి మాకు అవసరం లేదు. అనవసరంగా టీఆర్ఎస్ చక్కెరన పడకండి, ధర్నాల పేరు మీద అనవసరమైనటువంటి ఆలోచన చేయకండి. 4 లక్షల ఎక్కే మెట్రో వచ్చింది ఏం చేశారు, ఊళ్ళో ఓవర్ వచ్చింది ఏం చేశారు, అరే ఇలా అనేకమైన రకాలు వస్తాయి. దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయంగా మీకేమైనా అవసరం ఉంటే మమ్మల్ని అడుగులు మీకు.